సార్ ఇండస్ట్రీలో ఒక పాత్ర అంటూ చేస్తే తర్వాత అయ్యే క్యారెక్టర్లు వస్తుంటాయి. వాళ్ళు బుల్లితెర మీద కొంచెం మంచి మంచి పేరు తెచ్చుకున్నారు ఆ ముగ్గురు కూడా. ఇప్పుడు ఈ సినిమా ద్వారా తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీరు? నెక్స్ట్ సినిమా ఒకటి వితౌట్ సింగిల్ వల్గర్ వర్డ్ వస్తుంది, మేము చేస్తున్నాము ఇదే టీమ్ తోటి. సో దాంట్లో చూస్తారు. కానీ అంటే ఈ సినిమా చేయడానికి మీకు ఇన్స్పైరింగ్ ఏంటి అంటే ఇప్పుడు దానికంటే ముందే రాసుకుందే అంటే నేను పుట్టిన వాతావరణం లంగరోజ్ స్టోరీ చోకి కార్వాన్ పురాణాపులు అంటే ఎగ్దమ్ ఉంటుంది. తాగి కొట్లాడుకోవడాలు బరాత్లల్లో అవి రెగ్యులర్గా జరిగేటివే. అందుకనే బరాత్లు వేరే వాటిలో చూసి వద్దులే, మళ్ళీ బరాత్ అంటే మళ్ళీ సేమ్ అవుతుంది అని తగ్గించుకున్నాము. కొన్ని కొన్ని సీన్స్ కట్ చేసినాము రెగ్యులర్గా జరిగేటివి. మందు కూడా చాలా సీన్లు ఉండే ఫస్ట్ హాఫ్లో, కొన్ని తీసేసినాము. బరాత్లో ఎగరడం ఉంటాయి, అది మళ్ళీ సినిమాలలో అదే రిపీట్ అవుతున్నాయి తెలంగాణ సినిమాలలోనే, అవి కూడా కట్ చేసినాము. సో అది మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అదిలో చేయనాయి ఎంతవరకు ఉన్నాయి? ఉంటాయి 30-40% పక్క, మిగతా 70% ఉన్నాయి. లైక్ మీ బయోపిక్ అన్న బయోపిక్ నెక్స్ట్ వస్తుంది సార్, అది ఇంకా వైల్డ్గా ఉంటుంది. ఇట్లా ఉండదు, అంతా మా భయన అమ్మా జాత్ టైప్లో ఉంటుంది, అది నడుస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. మ్యూజికల్గా ఎంతవరకు ఉంటుందండి? ఏంటండి సంగీత పరంగా ఎలా ఉంటుంది సినిమా అని? మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్ కదా, ఇలాంటి సినిమాల్లో పాటలు కూడా గొప్పగా ఉంటాయి కదా, యూత్ అంటున్నారు కాబట్టి దాంట్లో ఎటువంటి కాన్సన్ట్రేట్ చేశారండి మీరు? రెండు పాటలు ఉన్నాయండి, ఒకటి వీళ్ళ లైఫ్ స్టైల్ మీద ఒకటి ఉంది, ఒకటేమో తాగుడు మీద ఉంది. సో రెండు పాటలు ఉన్నాయి. రెండు పాట సరిపోతాయి అనుకున్నారా? చాలా అండి, మళ్ళీ లెంత్ ఎక్కువ అయితే ఎవరు చూస్తారండి, పెద్ద పెద్ద వాళ్ళని చూడండి. లెంగ్త్ అంటే దీనికి సూట్ కూడా కాదు, అంటే దీంట్లో యాక్చువల్లీ హీరోయిన్స్ లేరు. సో సూట్ కాదు, హీరోయిన్స్ లేదా? సో డ్యూయట్ లో అన్నీ ఏం స్కోప్ లేదు. సో అంటే వీళ్ళ మీద ఉండే సాంగ్స్ రెండు సాంగ్స్, రెండు వీళ్ళ మీద రెండు సాంగ్స్. ఓకే, లైఫ్ స్టైల్ క్యారెక్టర్స్ మీదనే. లైఫ్ స్టైల్ అన్నా, తెలంగాణలో అంటే మందు, భారత్, చిందులు ఇవే ఉంటాయని మీరు అంటే ఫిల్మ్ మేకర్లు కూడా అంటూ ఉన్నారు. దీంట్లో బోల్డ్ అంత కల్చర్ ఉంది, పోరాటం. ఇప్పుడు ఇప్పుడు రజాకర్ల మీద తీస్తామన్నా, కానీ దాని తగ్గట్టు బడ్జెట్లు అవి ఇప్పుడు రజాకర్ల మీద తీస్తే మళ్ళీ ఇష్యూస్ కూడా ఏమైతాయో కూడా అవి కూడా తెలియదు. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదే ఉందా? అంటే ఇప్పుడు మిగతాది ఏం లేదా? అంటే మందు, చిందు తాగడము, తందనలాడము, అంటే కల్చరు, ఎమోషన్ ఏమీ లేదా తెలంగాణలో? ఉంటుందండి మాకు నెక్స్ట్ సినిమా. అదెందుకు ప్రొజెక్ట్ చేయట్లా? అంటే ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ సినిమాలో చేస్తామంటున్నారు, అంటే బర్బాద్ చేయడానికైనా లంగగాలు ఉంటారు, ఇది ఉంటారు అని అంటే మీరే చెప్తా ఉన్నారు. ఏ ఎందుకు అట్లా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు? ప్రొజెక్ట్ చేస్తాం అంటే ప్రస్తుతం అయితే ఇనిషియల్గా అబ్జర్వ్ చేసి రాసినాము చేసినాము, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో లేనివి చూసి చేద్దాం. అంటే పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు భయ్య. అదే ఇప్పుడు పెళ్లి చూపులు కూడా వచ్చింది, అర్జున్ రెడ్డి కూడా వచ్చింది, బలగం కూడా వచ్చింది, వేరే వేరే సినిమాలు కూడా వచ్చినాయి. అంతకుముందు నారాయణ రెడ్డి గారు కూడా పాటలు రాసింది కొంచెం ఇక్కడ స్లాంగ్తో పాటలు. సో అట్లా ఏం లేదు దాంట్లో, ఇదే ఉండాలి ఫ్రీడమ్. ఎవరు క్రియేటివిటీ అండి? స్క్రిప్ట్ క్రియేటివిటీ, స్క్రిప్ట్ క్రియేటివిటీ, మీ క్రియేటివిటీ మీ స్క్రిప్ట్ ఉన్నాం.